తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. ఈ నెలాఖరులోగానే టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటిస్తుందా అంటే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అదే పనిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారట. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత నామినేషన్లకు ముందు అభ్యర్థుల జాబితా ప్రకటించడం మంచిది కాదని, దీనివలన నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారట. అంతేకాదు, కొత్త పథకాల వల్ల ప్రజల్లో సానుకూల దృక్పథం వచ్చిందని, ఈ సమయంలో అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటే ఫలితం ఉంటుందని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట. దీంతో చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారట. అభ్యర్థుల ఎంపికపై పార్టీ వర్గాలతో పాటు వివిధ రకాల సర్వేలను కూడా తెప్పించుకుని పరిశీలిస్తున్నారట చంద్రబాబు. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాలపై అవగాహనకొచ్చారని, ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడమే కాకుండా ప్రకటిస్తారని కూడా సమాచారం అందుతోంది. మెజారిటీ అభ్యర్థులు ఈ జాబితాలో ఉంటారని, షెడ్యూల్ తర్వాత కొంతమంది అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తారని అంటున్నారు. నిజానికి టీడీపీ అభ్యర్థులపై చంద్రబాబు ఎప్పుడో ఓ అవగాహనకు వచ్చారని, అసంతృప్తులను బుజ్జగించడానికి, వలసలను నిరోధించడానికి అధికారిక ప్రకటన చేయడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల అభ్యర్థుల కొరత ఉందని, టీడీపీ నేతలు వస్తే చేర్చుకోవడానికి ఆ పార్టీ రెడీగా ఉందని టీడీపీ భావిస్తోంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు జాబితాను ఆలస్యం చేస్తున్నారని చెప్తున్నారు. మరి చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.